డిఆర్సి బేబీ వాణి నిఖిత సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి శ్రీ ఎల్లమ్మ చరిత్ర బుర్రకథ మూడవ భాగము ప్రారంభము. కథకులు గగనం గణేష్, మూటం చంద్రమ్మ. నిర్వహణ గనోరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనోరే అనిల్ కుమార్, మరి సునీల్ కుమార్. అప్పుడో రేణుకాదేవి ఎల్లమ్మ ఏడు పోరా సత్యమైన పోరాలు తీసుకొని వేగిరమ్మన అడవి ఆరుడం పట్టుకొని వేగిరమ్మన వెళ్ళిపోతుంది రామ సత్యమైన పురాణాలు ఎత్తులోపల పెట్టుకుని జమరాజుని దగ్గరికి ఆ వస్తాయి ఉంటే కంచు కుప్పల కోట ఏలేటి కాంతవి అర్జునుడు ఏడు మందిర కన్నుల చూసిరే రప్పు రప్పున దొంగల వేషాలే దొంగల వేషాలే ఎల్లమ్మకు అడ్డముగా తిరిగి కమలమంటే కమలమంటే చేతడంత అన్నం పెట్టమ్మా. చేతడంత అన్నం కావాలా? అవునవును, చేతడంత అన్నం నీకు పెట్టాలి. అవును, ఈ సత్యమైన పూర్ణముగా భంగం చేయాలి. అవును, కుందనంబులో నాయన్నలారా పెట్టుమని మేమంటుంటే నువ్వు సత్యమైన పోరమంటు. సత్యం ఎక్కడో ఆ సత్యం ఎక్కడమ్మా? ఆకలి మాకు ఆకలి, ఆకలి అంటే ఇడువము, నువ్వు అంటే ఇనము. మేము మా కడుపు కంటే ఎక్కువనా? నీ సత్యం అంటే ఎక్కడ సత్యమయ్యేమో? మా కడుపు కన్నం పెట్టే అదే సత్యం, మాకు అదే సత్యం అనుకుంటామమ్మా. అన్నం పెట్టు అది ఏడు మందిగా చుట్టు తిరిగిరు చిన్నోడు. ఇంకో పూర్వం అందుకున్నాడు ముందర పెట్టుకుని
రబరబు నాలుగు ఒక్కలా కలిపి ఎంగిరయ్యినా వాళ్ళు చేసి ఈ బోనం ఎక్కడ పెట్టిను ఈ స్వతంత్రాన్ని సత్యం ఒళ్ళే సత్యంగా ఉన్నట్లుంటే ఈ చేతగా సత్యం చేసుకుని కొన్ని జలములు నిలుచుకొచ్చిన ఆ పైన గుమ్మరి అని అన్నాడు. సరమతి సముద్రానికి ఏం చేసింది రేణుక ఎల్లమ్మ? ఆ మట్టిగా కొట్టుకొచ్చినాయా మట్టి చేత పట్టుకుని ఉరుకొచ్చే వరకు దేవా గంధర్వులు మీది లోకానగా గంధర్వులు స్త్రీతోని సంభోగముగా చేస్తూ ఉన్నాడు. ఆ నీటి లోపల అందమైన నీడా ఏమో తను హాగు పాడే మహదేవా అబ్బక్క నీడా
బామాహయ్యన కన్నులా దూసే రేణుకాయల్లో పతి ఇద్దరుగా సమూహ సిద్ధులైనారంట. ఆ నీధులోకన కిందల ఆ యొక్క జలముల నీడ ఆగుపడదు, వాళ్ళని చూసి ఇద్దరు ముసిముసి నవ్వింది. భర్తగా ఉండింటే మేమిద్దరం ఇట్లనే ఉందిగా అనుకున్నానంట తన ఆత్మల అనుకుని నీళ్ళల్లో ఆ యొక్క కడవ ముందనే ఎక్కడే బురదా హక్కాడైనా తన గారి పాయే అప్పుడు వచ్చేసిన ఆ బోనము కుండగా ఎక్కడిది బురద అక్కడనే చిరిగిపోయింది, పడపటపటానిగా మునిగిపోయింది, పలిగిపోయింది. ఆ సత్యముగా నిరసత్యమైపోయింది, సత్యము నిరసత్యమైపోగానే అప్పుడు తన భర్తలు దగ్గరికి వచ్చింది. ఇక ఏమి చేయదు, ప్రాణ వల్లబా కడవ కాలేదు, సగం మూతి కాలేదు, సగమైంది మూతి కాడికి మొత్తం ఊసిపోయిందంట. ఊసిపోయింది నీళ్ళు తీసుకొస్తే నిండు కడవ ఏడైతుంది, సగం కడవ ఇది. బొమ్మా నువ్వు కూడా సగం దారి అన్నట. ఎవరు జమదాగి రేణుకాయలు నువ్వు కూడా సగం దానివే, పరపురుషులుగా చూసి పక్కులు నవ్వినట్టుంటావు, ఈ తలపండిగా ఎగిరిపోయినట్టుగా సందమిగా ఉన్నది. ఇందుకి ఉంటది ఎట్లా, మీదికి పోతుంది ఎట్లా? అది అన్నానంట, చాలు 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 కొమ్మా నారేణు కెల్లు వెళ్ళిపోతున్నానంట, నా ప్రాణముగా వదులుతున్నానంట. ఏ ప్రాణము వదులుతున్నావు నాయ్యా, ఏ ప్రాణమైతే వదులుతున్నావు నాను, నన్ను ఏకతి చేస్తావు నువ్వు. నేను ఎక్కడ వెళ్ళిపోదు, నేను చెట్టుగానే పచ్చివలను చేసినా దైవమా, గుట్టగానే పచ్చివలను చేసే దైవమా అని అప్పుడు గోడు గోడుమని వేర్చుకుంటా అమ్మవారుగా. నన్ను ఏమి గతి అయినాను చేసుతావా నా ప్రాణ. ఏమి కావాలి కొమ్మా నీ కన్నా అంట, ఏమి కావాలి కోరుకో కొమ్మన్నాడు నాదా. ఏమి లేదు గాని నాకు సంతో అయినా ఇవ్వారా నా ప్రాణనారా, నా ప్రాణనారా వయ్యో దేవా దేవారా బాబు దేవారామా శివ దేవారామా. పుత్ర సంతానం నీకు ఇస్తున్నాను, ఈ యొక్క చేతుల యొక్క నీ చేతులారగా పట్టుకోము భూచక్ర బాణము, నా డొక్కలో నా భూచక్ర బాణము వేకు, నీకంగనే చోళితా రక్తముగా దారుతుంటారు, దాటి రక్తానిగా రోజులు బట్టి నువ్వు అయినా గుంజారాధానా కాంతాను నా కాంతమాడి. ¡Gracias!
అర్థము వాటి నువ్వు తాగినట్లు ఉంటే నీకు నలుగురు కొడుకులు బావా తావుడు తారేమి ఒక్క కుమార్తె కాటోడు కాటూడే మరి కాటూడే గా చిన్న వాడే వానికి నన్ను చంపిన వాణి మగ చిత్రునిగా ఆయుగా చెప్పరాదు పన్నెండోగా సంవత్సరంలో తన చెల్లేదానుక నువ్వు చెప్పావో కరటోని కాటుకునికి నువ్వు చెప్పరాదు నా చెత్రుని పేరు చిన్న వయసున నా చెత్రుని పేరు చెప్పినట్టుంటే విద్యానికి వెళ్లిపోతాడు అతడు మరణమైతాడు కొమ్మ నువ్వు ఆగమైతావు కాని 12 సంవత్సరాలు వెళ్లిన తర్వాత నా చెత్రుని పేరు చెప్పినట్టుంటే అప్పుడు నువ్వు దక్కుతావు అతని అన్నలుగా దక్కుతారు చెప్పిండు నేను మరణమైతా ఈ బొక్కలను తీసి కొత్త కుండ లోపలిగా పెట్టి ఆ రాగి చెట్టుకు కట్టి మట్టు మారు రా కోట లోపల ఆ చెట్టు కట్టుకో కొమ్మా అందులో రాగి మొక్క పెట్టమని చెప్పిండంట సరే మంచి అప్పుడు రేణుగ ఇల్లమ్మ గుండె వరకల్లా రక్తము పారుతుంది పారటి రక్తాన్ని బుక్కలో భావా రక్తం కాంత గర్భం లోపల 5 పిండాలుగా తిరుగుతున్నంట ఆ దినం బట్టి 9 నిమిషాలే ఇప్పుడు 9 నెలలు దేవతలా 9 గడియలే ఉండేయంట ఇప్పుడు ధర్మం ఎక్కువై 9 నెలలు దాటిపోతే 12 నెలలు అయిపోతుంది సంవత్సరం కూడా గర్భంతో వస్తున్నారు ఎక్కువ సత్యం ఎక్కువై అప్పుడు అమ్మవారు 9 నిమిషములకి గల్లో 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 మంట తనను కూరాయే కాక కాంత స్త్రీ గర్భంలో కదులు ఆడుతున్నాయంట వేగిరమన పామ యొక్క గళ్ళు గళ్ళుమని ఎవరు అడవి ఆరుణ లోపల ఎవరు లేక పేరి సింహ శారదులు బల్లోకములు కరకు కడలి ఆగ్రహాలు ధనులుగా వినబడుతున్నాయి
ఏమి చెప్పదు నేను ఎలనాగలార భామిని ఈ గర్భ భారం ఎట్లోర్తూ తరణిలో గర్భం ఉదాచన మొదలు ఉరక వేషో బిల్లెవనిత నా మేలు మిగిల కోపం బాయ మించను నిద్ర మగవర చనుమనులు నలిపెక్కినమ్మ పిక్కలు పలు చూపి పక్కలు పలు చూపి పాలిన్న కంటను మక్కువ మంటిపై మరి పుట్టినమ్మ అన్నంబు సేపగా నాగలి తప్పే కన్నెర నెక్కిళ్లు కడమించనమ్మ నుగురు ప్రభావల నోట నీళ్లూరను మేఘార నోల్చితి ఇన్ని మాసములు గజగామిని వినవమ్మ వారు నన్ను వేరు పర్వరే కంద జలాక్షులారాని ఆ గళ్ళు గళ్ళు అనగానే ఐదు మంది అక్కడ ఎట్లు ముదుతమంటుంది రక్తాన్ని గుట్టులు జాలదంపన్న చిన్న రక్తాన్ని గుట్టి చిక్కలయ్యా చిన్న రక్తాన్ని గుట్టి నీల గౌరమ్మ దొల్లిన రక్తాన్ని గుట్టిండు డొక్కలేషుండు నలుగురు కొడుకులు సిరియాల గౌరమ్మ గుట్టిందిరా దేవానా దేవతలా పుట్టుబడి అలాగనే ఉంటుంది దేవతలా పుట్టుబడి వేగరమున పెరుగుతూనే ఆవు అని వరకల్లా పిలగాడు బాలుడైండు చిన్నంగా మెల్లంగా పిలగానికి తెలిసి వచ్చింది ఓ జరణి మాత ఏమి లేదు కాదు నాకు కాదమ్మా నేను వట్టేడి పొంగరము నీ కెలకలేదు పుట్టడీ నావు కుది పొంగరాడే ఎండి దశి నా మురికి ఉండాలే బంగారి జాలి ఉండవాలే కంసరోడు చేసిన పొంగరే అందులో పోసి కులికించిన పొంగరం కావాలి నాకు అటువంటి పొంగరం ఎత్తే చేత వర్తనే తల్లి ఓ రేడుగా ఎల్లమ్మ అటువంటి పొంగరం కావాలి నాకు అన్నప్పుడే పుట్టు గడ్డము గల్లవాడు రథ పరశరాముడు కర్రెడోడు కాటుకుడు దెబ్బలకు మూర్ఖుడు తల్లి గడ్డము నిలిచి మాటలు మాట్లాడంగానే సరే మంచి అని ఏ ఒట్ల కంచరోళ్ళ దగ్గర కరిగించుకుని పొంగరాని
పంతురుల దగ్గరికి పోయి కరిగిస్తాను పొంగరానని అప్పుడు అమ్మవారు వేగిరమ్మన ఇటువంటి పొంగరపు కావాలి, ఇంటిని మొలికి బంగారుదిగా జాల కావాలి, ఐదు రక్తాలతో పులికించిన యొక్క పొంగరము యొక్క చేతిలో పట్టేటి పొంగరం పరశురాముడు పట్టేటి ఇటువంటి పొంగరం కరిగించి చేయాలి. ఏడు మందిగా కావాల, ఏడు మంది పొంగరముగా చేయమని చెప్పిందట. ఏడు మంది ఆ పొంగరం కదలి వాడిగా చేసిండు, పగిలించాలుగా చేసుకుని ఆ మునికి వేసుకొని పొంగరాల గట్టి పిలికొచ్చి ఆడుతున్నాడే అరే మీ బొంగరాలని పెట్టినరా, అన్ని పెట్టండి నేను ఒకటి చెప్పగొడతా. అప్పుడు రఘుపరశురాముడు బొంగరం పగిడి జాలి కాదు తరలా చుట్టిండు తండ్రి తెచ్చిన గుడుమని గందు గురించి అంటారు. నువ్వు నాకెందు నా కాళ్ళ కింద దెబ్బ తొలిగిరా అని అంట. బొంగరాలని పటపట వలిగి పేరై ఆ పిల్లలందరూ ఇప్పుడు పగడి జాగ్రత్తను కొట్టిండట. వేగరమ తన పిల్లలు ఉరికి తల్లిదండ్రులతో చెప్పుకున్నారట. వాళ్ళు వచ్చి నెత్తుకో మాడదెట్టిండ్రు ఈ పిల్లగాడితోని ఈ భూసురత్వం ఈ అమ్మాయి ఈ మాట అన్నదంట. భూసురత్వం అంటే ఎవరు? బ్రాహ్మణికని. ఆ బ్రాహ్మణికని ఈ మాటలు మాట్లాడంగానే తండ్రి వచ్చిన ఆ గుడుమని అన్నారు అన్నప్పుడు ఈ మాట గట్టిగా చెవులు పట్టుకు తల్లి వద్దకే చాలా వచ్చి భగవంతుని పొరహానా మీరు పుట్టినరా, మీరు పుట్టినరా.
చెప్పు చెప్పాను
చెప్పాలేమే ఓ కలియా మాట. అడుగుతానా? అడుగుతానా? ఓ కొడుకా,
లంబడి రామనాయుడు లంబడి సీతమ్మ అంటారు. వాళ్ళకు పిలుపు బీమారి వచ్చి పిలుపు బీమారిలోన వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన అవును
అట్లనే అనుకుంటా. కాలాచపం లోపలే వస్తా మా చెల్లెల్ని. అవును, కాళ్ళు ఎదురు కట్టి కాలాచపం లేస్తానని మురుకుతున్నట్ట. ఎవరో పరశురాముడు కన్నెట్టు కాడుగుడి దెబ్బలకు మురుకుడు నాకు పరశురామన్న. అవును, ఏదమంత గండ్రగుడ్డ అల్పుడు ఆన పెట్టుకుని ఉరుకుతూ వస్తుంది. ఓ కొడుక రాకు పరశురామన్న. లాలే కొడుక నా చిన్న వాడా. అక్కడ కుమాలని ఊసబెట్టి బిడ్డను ఊసబెట్టింది. ఇప్పుడే వస్త కొడుక మీ తల్లిదండ్రి మీ తండ్రి పేరు చెప్తానన్న. పక్క గురికింది అమ్మవారు, చెట్టు దాపు చేసుకున్నది, జగ్గుల మెరిసింది, భగ్వం బస్వమైంది. అమ్మవారు ఆడించి వేగ దగ్గర మనకి ఆడించి ఆడికి ఉరికొస్తుంది. పార్వతమ్మా నేను వస్తాను, ఉరికి పట్టాలంట. ఏం బిడ్డ ఏం బిడ్డ అన్నంట. ఇక వస్తా నేను సస్తా సస్తానంగానే నాగాయలు కూడా ఊరికొచ్చాడంట. విష్ణుమూర్తి ఊరికొచ్చుండు, బ్రహ్మదేవుడు ఊరికొచ్చుండు, లేక లేక రేణుక దేవి ఊరికొచ్చిందని గిరిగిర ఉరుకు రాగానే వాళ్ళ మీద పడి గోడు గోడు మని వేడుతుంది రేణుక దేవి. పుట్టింట్లో ఉరికొచ్చి పడ్డ నాయన నన్ను కాపాడండి అన్న వరకల్లా. సరే మంచిదమ్మా, తాళ్ళ ఈ తాళ్ళ పాతాళ్ళ రసాల లోకముల బంగారు పెట్టి లోపల పెట్టారట. సరే సరే, రేణుకదేవిని బంగారు పెట్టి లోపల పెట్టి అక్కడ ఉంచారు. ఇక్కడ ఏమి ఏతము విష్ణుదేవా ఓ బ్రహ్మదేవా, ఓ ఇష్టదేవా బ్రహ్మదేవా శంకరుడు వీళ్ళు ముగ్గురు ఏమి చేతం. విష్ణుదేవా బ్రహ్మదేవా మనమేమి చేయగలుగుతామూర్తులు ముగ్గురుగా మూర్తులు కూడా ధరించుకొని ఉందము. ఎందు గురించి అంటే రఘు పరశురాముని బాధ ఓనింకే మన దగ్గర.
చేసుకుంటా మనము ఏం పని చేద్దామంటే ఆ జమానప్పుడు నడిచింది మాయా వేషాలు కట్టుకొని బతుకమ్మలంటా ఆడదమ్మా మాయవేశాలు కట్టుకొని ఓ పార్వతి ఏమి నీ రవికలు నాకి ఇవ్వు నీ చీరలు నాకి ఇవ్వు కట్టుకుంటా ఆ పడవయ్యా కట్టుకు గాజులు నాకి ఇవ్వు అని గాజులుగా చీర రవిక కట్టుకొని అందమైన చీరే రవిక కట్టే అయితే ఇది వేషాలు కట్టుకున్నారు కానీ ఏ మాట ఆడుతుర్రు ఆ బతుకమ్మల ఇయాల దశమి ఉంది ఇవాళ దశమి నక్షత్రం ఉంది ఇవాళ ఆడుతుర్రు ఆడలను రేపటి కూడా పుట్ట పంతమ చెరగా పంతం ఉంది బతుకమ్మలు ఇయ్యండి అన్నాడు శబరి గురుడు మారు వియ్యాలో శబరి గురుడు మారు వియ్యాలో శివ బ్రహ్మ గురు పలర వియ్యాలో సభికులు గాయత్రి వియ్యాలో పడకండి వెయ్యాలో నా మన మల్లార వెయ్యాలో కొందలా పడకండి వెయ్యాలో నా మన మల్లార వెయ్యాలో అప్పుడన్నా మాట వెయ్యాలో మెప్పుగాలే రాయ వెయ్యాలో అప్పుడన్నా మాట వెయ్యాలో మెప్పుగాలే రాయ వెయ్యాలో రఘుపరశరాముడు వెయ్యాలో కండ్ర గొడ్డలి పక్క వెయ్యాలో రఘుపరశరాముడు వెయ్యాలో గంధ గొడ్డలి
వయ్యాలో సదా పాయము లేదు వయ్యాలో సత్యలోకము దూష వయ్యాలో సదా పాయము లేదు వయ్యాలో జండికొండ పరమందు వయ్యాలో ఏకంగా సప్పుడే వయ్యాలో జండికొండ పర్వతముల వయ్యాలో ఏకంగా సప్పుడే వయ్యాలో హాడేటి వాళ్ళని వయ్యాలో పరశురాముడు దూష వయ్యాలో మలయాయస్తయం రూపరమలు తోడుతా కోలాట మేశరు కోప మొత్తం ఉందనట ఈ సంగ్రామ తోనిగా వాళ్ళు నవ్వంగానే ఓ తాతలారా ఏమి చెప్పారా ఎక్కడ చూసినా లేదు ఇక్కడ చూసి
పాతాళ లోకంలో బంగారు పెట్టె లోపల దాటిండ్రు. దాపెట్టినారు దరెర ఉరికిండు బంగారు పెట్టె తాళంగా కూడా తీసి తల్లి రెట్ట పట్టి అయినా తగని వాడు గుంజరా తగని వాడు తాటి కళ్ళు నువ్వు దాగి తలల్లా గంటివా తలల్లా గంటివా రామ 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 రామయ్య రామ. నూరు మంది పిల్లలే ముల్లంజంట అదుతూరే లంజల్లంత ఇప్పుడు మీరు వింటున్న బుర్రకథ ఎల్లమ్మ చరిత్ర బుర్రకథ మూడో భాగము సమాప్తము. కథకులు గగనం గణేష్, మోటం చంద్రమ్మ. నిర్వహణ గనోరే యాదగిరిరావు. నిర్వహణ గనోరే యాదగిరిరావు. నిర్వహణ గనోరే యాదగిరిరావు. నిర్వహణ గనోరే యాదగిరిరావు.